అందరికీ నమస్కారం. వాతావరణం చల్లగా అవుతుంది. స్కిన్ అనేది డ్రై అయిపోతుందా? స్కిన్ డ్రై అయిపోతుంటే మాయిశ్చరైజర్స్ వాడతాం. స్కిన్ మాయిశ్చరైజర్స్ వాడడం చాలామందికి అలవాటు. అసలు సీజన్ ఏదైనా ఇయర్ మొత్తం మాయిశ్చరైజర్ వాడే వాళ్ళు కూడా నాకు తెలుసు. రెగ్యులర్గా వాడుతూనే ఉంటారు. సీజన్ వైజ్ మాయిశ్చరైజర్లు ఉంటాయి. అంటే సమ్మర్కి ఒక మాయిశ్చరైజరు, వింటర్కి, రైనీ సీజన్కి రకరకాల మాయిశ్చరైజర్లు వాడతారు. అసలు మన స్కిన్కి మాయిశ్చరైజర్స్ అవసరమా? మాయిశ్చరైజింగ్ చేయాల్సినంత అవసరం ఉందా? అంటే నిజంగా లేదు. మాయిశ్చరైజర్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్కిన్లోనే ఎన్ఎంఎఫ్స్ ఉంటాయి. ఎన్ఎంఎఫ్ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్స్. ఈరోజు పెద్దోళ్ళు అయిపోయి నాలెడ్జ్ అంతా తెలిసిపోయి మనకు గూగుల్ నాలెడ్జ్ లేకపోతే ఫేస్బుక్ నాలెడ్జ్ ఎక్కువైపోయి మనం ఏదో కొంటున్నాము. చిన్నప్పుడండి, చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు తెలియదు కదా. పల్లెల్లో ఉంటారు, పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా చదువుకోని వాళ్ళు, అసలు ఇల్లిటరేట్స్ ఉంటారు, అసలు ఏబీసీడీలు రాని వాళ్ళు, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ స్కిన్లన్నీ చెడిపోతున్నాయా? మొత్తం స్కిన్ అంతా పుళ్ళు పడిపోయి మొత్తం పగిలిపోయినట్టు అవుతుందా? లేదు కదా. అలా జరగట్లేదు. మరి ఎందుకు జరగట్లేదు? జరగాలి కదా మన థియరీ ప్రకారం. అందుకే కదా మనం మాయిశ్చరైజర్లు వాడుతున్నాం. అంటే న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజం మన స్కిన్లోనే ఉంది. స్కిన్ లోపల ఉండేటువంటి 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎన్ఎంఎఫ్స్ ఉంటాయి. దాంట్లో ఉండేటువంటి ఫైబ్రోబ్లాస్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ మాయిశ్చర్ ఎన్ఎంఎఫ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. స్కిన్ లేయర్స్ని ఎప్పుడూ మాయిశ్చరైజింగ్ ఉండేటట్టు చేస్తాయి. అవి చేయడానికి మన బాడీలో ఉండేటువంటి ప్రోటీను, లిపిడ్ అండ్ వాటర్, ప్రోటీన్ లిపిడ్ వాటర్ కాంప్లెక్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది? మీరు మాయిశ్చరైజర్ వాడారా వాడలేదా అనేది బాడీకి సంబంధం లేదు. స్కిన్ ఎక్కడైనా సరే డ్రై అవుతూ ఉంది అంటే అక్కడికి ఈ లిపిడ్ ప్రోటీన్ అండ్ వాటర్ కాంప్లెక్స్ అనేది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ క్యూరేటివ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఉన్నటువంటి మాయిశ్చరైజింగ్ కంటెంట్ని అక్కడ పెంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇటువంటివి ఆల్రెడీ స్కిన్ లోపల ఉంది మెకానిజం. అసలు అవసరం లేదు. సీనియర్ డెర్మటాలజిస్ట్తో ఒక 1 వీక్ బ్యాక్ మాకు మాట్లాడినప్పుడు ఇదే చెప్పారు. అసలు ఎందుకు మాయిశ్చరైజర్లు వాడతారో తెలియదు. వీళ్ళు వాడి కొత్తగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి ఆయన చెప్పాడు. ఎందుకు సార్ అదేంటి మాయిశ్చరైజర్ వాడితే తప్పేంటి అంటే బయట నుంచి నువ్వు పూసేది ఎంతవరకు పనిచేస్తుంది? లోపల నుంచి మాయిశ్చరైజింగ్ రావాలి. స్కిన్కి ఒక లేయర్ కాదు కదా. మనకు ఉన్నటువంటి ఏదో పండు మీద ఉన్నట్టు ఒక లేయర్ ఉండదు కదా. దీనికి 3 లేయర్లు ఉంటాయి. మీరు పైన నుంచి పూసేది లోపలికి పోదు కదా. లోపలికి పోయేది అయితే హోల్స్ ఉంటాయి, అవి 1 వే ఉంటాయి. లోపల నుంచి బయటికి వస్తాయి కానీ బయట నుంచి లోపలికి పోవు. నిజమే కదా. లోపల మీరు పైన నుంచి పూసేది లోపలికి పోతుందా? అలా పోయే పని అయితే మీరు మంచి వర్షంలో బయట తిరిగారనుకోండి, ఆ హోల్లో నుంచి నీళ్ళు లోపలికి పోతే ఉబ్బిపోతారు. మనిషి నడుచుకుంటూ పోయినోడు తేలుకుంటూ వస్తాడు. కాబట్టి దెర్ ఈజ్ నో మెకానిజం. బయట నుంచి లోపలికి పోయే మెకానిజం ఏమీ లేదు. కేవలం లోపల నుంచి బయటకు వచ్చేదే ఉంది. మీ స్కిన్ డ్రై అయ్యేది బయట ఎక్స్టర్నల్ అంతే, లోపల బాగానే ఉంటుంది. సో దానికి మాయిశ్చరైజింగ్ కెపాసిటీ చేసుకునేటువంటి క్వాలిటీ ఉంది. కానీ దాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం. బేసికల్గా చెప్పాలంటే ప్రాపర్ వాటరింగ్, బాగా నీళ్లు తాగండి, మీరు నీళ్లు తాగండి, హైడ్రేటింగ్ ఏజెంట్స్ని బాగా తీసుకోండి. మీరు మీ బాడీ హీట్తో, హీట్ బాడీ అయితే దానికి కొంచెం చల్లబరిచేటువంటి పదార్థాలు, బార్లీ నీళ్లు తాగడము లేకపోతే సబ్జా గింజలతో తీసుకోవడము, ఇటువంటివి తీసుకుంటే మీకు హైడ్రేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా అవుతుంది, బాడీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అటువంటివి చేయాలి. అలా కాకుండా మాయిశ్చరైజర్స్ మీరు వాడారనుకోండి, మీరు మేలు కన్నా చెడు ఎక్కువ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దొరికేటువంటి మాయిశ్చరైజర్స్లో ఉండే కెమికల్ క్వాంటిటీ గ్యారంటీ లేదు. అది ఏ కెమికలో తెలియదు, అంత గ్యారంటీ ఉంటుందని లేదు. పోనీ వాడామా, మంచిదే వాడాము మనం. మంచి మాయిశ్చరైజర్ హై క్వాలిటీ తీసుకునే, ఎటువంటి దాంట్లో కెమికల్స్ లేకుండా కల్తీ లేని మనకు దొరికింది, మనం వాడుతున్నామని మీరు అనుకున్నారనుకోండి, దానివల్ల కూడా నష్టాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఏదైతే లోపల ప్రోటీన్ లిపిడ్ వాటర్ మాయిశ్చరైజింగ్ కాంప్లెక్స్ ఉందో
దానికి రివర్స్ ఫీడ్బ్యాక్ పనిచేస్తుంది. ఇది ఇప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఆ కాంప్లెక్స్ ఎన్ఎంఎఫ్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు, నేచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అది వచ్చి పైన కూల్ చేయాలి. కానీ దానికన్నా ముందే మనమే కూల్ చేసామనుకోండి అవి పనిచేయవు, రివర్స్ వెళ్తాయి. ఆ ఉందిలో కూలింగ్ ఉందని చెప్పి లోపలికి వెళ్తుంది, ఇంకా డ్రై అయిపోతుంది మీ స్కిన్. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా ఆ మాయిశ్చరైజర్ మీరు యూజ్ చేయడం రెగ్యులర్ చేస్తే కొద్ది రోజుల తర్వాత అసలు పూయలేని పరిస్థితి వస్తుంది. అంతకుముందు ఉండదు, ఎప్పుడో డ్రై అయ్యేది, ఆ తర్వాత పర్మనెంట్గా డ్రై అవుతూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఈ రివర్స్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఎక్కువ పనిచేస్తుంది, అందుకే డ్రై అయిపోతుంది. ఇంకొకటి, మీ స్కిన్ చాలా డల్ అయిపోతుంది, స్కిన్ గ్లో ఉండదు అసలు. మాయిశ్చరైజింగ్ ఈ మాయిశ్చరైజర్స్ రాసే వాళ్ళకి చాలా డల్ ఉంటుంది. ఎందుకంటే ఏం జరుగుతుందంటే మన బాడీలో ఆ డెడ్ స్కిన్ అనేది ఏదైతే ఉందో లోపల లేయర్స్ నుంచి గ్రాడ్యువల్గా పైకి వచ్చి పైన ఎక్స్ఫోలియేషన్ జరుగుతుంది, డెడ్ స్కిన్ అనేది లేచిపోతుంది. మనం రుద్రం వల్ల కానీ లేకపోతే ఏదైనా రబ్బింగ్ చేసినప్పుడు, స్నానం చేసినప్పుడు రబ్ చేయడం కానీ సునిపిండి అందుకే వాడమంటాం మనం. సో ఇటువంటి చేసినప్పుడు అది ఎక్స్ఫోలియేషన్ జరగాలి. ఉన్నటువంటి డెడ్ స్కిన్ రిమూవ్ అయితే అది ఇంకా హెల్దీ స్కిన్ అనేది ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, పొద్దున్న లేచినప్పటి నుంచి మాయిశ్చరైజర్ రాసేస్తున్నాం. దానికి మాయిశ్చరైజర్ రాస్తే ఆ ఉన్నటువంటి డెడ్ స్కిన్ అక్కడే పేరుకుపోతుంది. డెడ్ స్కిన్, లైవ్ లేనటువంటి స్కిన్ మీకు హెల్దీగా ఎలా కనిపిస్తుందండి, యాక్టివ్గా ఎలా ఉంటుంది? అందుకే డల్ అయిపోతుంది. ఇంకాస్త డ్రై అవుతుందని ముందే చెప్పాం మనం. డ్రై అవ్వడం వల్ల కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, మీకు సోరియాసిస్, ఎగ్జిమా, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. దాంట్లో మాయిశ్చరైజర్స్లో ఉండేటువంటి కెమికల్స్ ఇంకా రియాక్ట్ అయిందనుకోండి, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ తయారవుతాయి మీకు. అలాగే మీరు వాడేటువంటి ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ను కూడా చాలామంది మేము చూసాము, డైరెక్ట్గా దాన్ని తీసుకొని అప్లై చేసేస్తారు. దాంట్లో పెట్రోలియం జెల్ ఎక్కువ ఉంటుంది, అంటే ఈ వ్యాజలైనటువంటి ఏదో వాడుతుంటారు. పెట్రోలియం జెల్ సేఫే, దాంట్లో ఏముండదు పెట్రోలియం జెల్ కాబట్టి. దానికే రియాక్షన్ ఉంటాయి మీ బాడీ, ఇంకా డ్రై కాదా? మాయిశ్చరైజర్స్ని మీరు వాడేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం వాటర్తో కలిపి దాన్ని అప్లై చేయాలంటారు. లేదా ఎక్కడైనా సరే మాయిశ్చరైజర్ అప్లై చేయాలంటే ముందు నీళ్లు చల్లాలి, డిస్టిల్డ్ వాటర్ అంటాం మేము, ముందు నీళ్లు చల్లి దాని తర్వాత దాని మీద మాయిశ్చరైజర్లు పోయాలి. లేకపోతే మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఇంకా చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే మాయిశ్చరైజర్ పూసేసి వెళ్ళి పడుకుంటారు. మాయిశ్చరైజర్ చాలా వరకు కొంత పోతుంది, ఎక్కడైనా సరే అక్కడక్కడ మీకు ఆగి కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ ఉందనుకోండి, అక్కడ స్కిన్ ఎక్కువ డ్రై అయిపోయి మచ్చలు ఎక్కువ తయారవుతాయి, మీకు డార్క్ స్కిన్ అనేది తయారవుతుంది, ఎక్కువ డ్యామేజ్ అవుతుంది మీ స్కిన్. ఈ మాయిశ్చరైజర్ని అందుకే వాడొద్దు అని చెప్తాం. ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే చాలు, అంతకన్నా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ స్కిన్ మీద క్రాక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ లెవెల్స్ పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. జస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే వీటన్నింటినీ మనం అవాయిడ్ చేయొచ్చు కదండి. అందుకే చెప్తున్నాం మిత్రులారా, మరి మాయిశ్చరైజర్ అసలు వాడొద్దా అంటే మాయిశ్చరైజర్ వాడాల్సింది ఏదైనా డిసీజ్ కండిషన్లో వాడండి అని చెప్తాం. మీకు ఏదో తెలియక ఇన్ఫెక్షన్ వచ్చింది, బాడీలో ఎగ్జిమా లాంటిది వచ్చింది, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చింది, అలాగే సోరియాసిస్ లాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చింది, స్కిన్ డ్రై అయిపోతుంది, డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ వల్ల కూడా కొన్నిసార్లు స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది, ఎంత వాళ్ళు వాటర్ తాగినప్పటికీ కూడా డ్రై అవుతుంది, అటువంటి వాళ్ళు వాడాలి మెయింటైన్ చేసుకునే దానికి. వాళ్ళకు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోగలిగితే వాడాల్సిన అవసరం ఉండదు అని చెప్తాం. కానీ రెగ్యులర్గా అంతా బాగుండి మన స్కిన్ ఏదో బాగా అవుతుందని చెప్పి మీరు యూజ్ చేస్తే ఏం లాభం అండి? అది ఇంకా అక్కడ మాయిశ్చరైజింగ్ ఎక్కువ పైన ఎక్స్టర్నల్గా ఉండేసరికి ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కువ సెబమ్ సెక్రెట్ చేస్తాయి, అక్కడే ప్రాబ్లం వస్తుంది తొందరగా బాడీకి. హెల్దీగా ఉన్నదాన్ని స్కిన్ తీసుకెళ్ళి డిసీజ్గా తయారు చేసుకోవడం అవుతుంది. నేను మాయిశ్చరైజర్కి అగెనిస్ట్ కాదు, కానీ దాన్ని వాడడం వల్ల ఉన్నటువంటి ప్రమాదాలు ఏమున్నాయో మీరు తెలుసుకొని మీరు వాడుకోండి. ఏది మంచిది ఏది చెడ్డది అనేది మాత్రమే మేము క్లారిఫికేషన్ ఇవ్వడానికి సంజీవిని ప్రకృతాశ్రమం ఇటువంటి వీడియోస్ చేస్తుంది. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. కాబట్టి మీరు ఏది మంచిది ఏది చెడ్డది డిసైడ్ చేసుకొని మంచి వేలోనే వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఎడ్ కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు కానీ రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఉన్నటువంటి హెల్త్ సమస్యలు ఏదైనా సరే వాటికి పరిష్కార మార్గాలు కూడా స్వయంగా చర్చించి తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. కాకపోతే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి, లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.